अतः द्वादशोऽध्याय निरीक्षिष्यामि कीर्तयिष्यन्ति मनुजा यथाक्षेमिति मां ततः लोका महात्मा देहा समुद्भवे भविष्यामि सुरा सागैरावृष्टे प्राणधारकैः नम्रमूर्तयः करिष्यति संकेहस्पदं त्रैलोक्यस्य हितार्थाय वदिष्यामि महासुरम् ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै नमः स्वाहा यदा यदा बाधा दानवोत्ता भविष्यति ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै नमः स्वाहा तदा तदा वतीर्याहं करिष्येतविलसत्तस्ताय भीरसेवितां हस्ताचैदा केटविकसितां गुणं तर्जनीं विभ्रामणात्मिकां श्रीधरां दुर्गां त्रिनेत्रां भजे हरकैटभनाशं च महिषासुरघनातनं कीर्तयिष्यन्ति एतत् पदं शुम्भनिशुम्भयोः ॐ ऐं ह्रीं क्लीं चामुण्डाय स्वाहाश्च नवाम्यां चैकतसः स्रोष्यन्ति चैव ये भक्त्या मम हात्यमुत्तमम् सान्निध्यं तत्र मे स्थितं सर्वत्र तथा दुष्पथप्रदर्शने संगातभेदे चन्द्रूणां मैत्रीकरणमुत्तमम् ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै नमः स्वाहा दुर्वृत्तानां अशेषाणां मयि तन्महात्म्यं मम सन्निधिकारकं पशुपुष्पार्घधूपैश्च गन्धदीपैः तदोत्तमैः ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै नमः स्वाहा गुरुवाक्यप्रारम्भः अस्मद् गुरुमन्त्रप्रारम्भः पूज्य गुरुदेवुडु गायत्री विश्वकर्म शारदादेवी पीठाधिपतुलु श्री 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 चंद्रमौलीश्वर स्वामी गुरुदेवुल कृप कटाक्षमतो ई रोज गुरु पौर्णमी व्यास पौर्णमी श्री 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 जगद्गुरु आदिशंकराचार्य वेदधर्म पीठमु प्रेमानंद दिव्य सत्संगयंदु ई रोज गुरु पौर्णमी संदर्भंगा महाचंडी हवनानि చేయడం జరుగుతుంది సమస్త గురువులు మా జ్ఞానాన్ని అందించడం మరి జ్ఞాన పరిపూర్ణత జ్ఞాన స్వరూపుడైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహము కలగాలని మరియు భక్తులచే ఈ యొక్క మహా యజ్ఞ కార్యక్రమం జరుగుతూ ఉన్నది మరి ఈ యజ్ఞ కార్యమును తిలకించిన వారు గురువుల అనుగ్రహం పొంది महाशक्ति चंडीमाता अनुग्रह पी इला अम्म अनुग्रहा पात्र कागलर यह प्रेमानंद दिव्य सत्संग भवानी नगर प्रति पौर्णमी की चंडी हवन जो प्रति अमावास्य रोजना प्रेमानंद दिव्य सत्संग जो मरी अदान जो भक्ता
ఈ కార్యక్రమంలో పాల్గొని ముందుగా మీరు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటున్నది ప్రతి పౌర్ణమికి చెండి గావనము మరియు సత్సంగం ఉంటుంది ఎవరైనా పాల్గొనవచ్చును అందరికీ గురువుల అనుగ్రహము ఈ రోజు మీరందరూ మీ గురువులను నమస్కారం చేసుకోవాలి అందరిని నడిపించే గురువు నీ శ్వాసే గురువు ఈ రోజు నుండి ప్రతి ఒక్కరూ 15 నిమిషములు 30 నిమిషములు ధ్యానం చేసి మీలో ఉన్న మీ గురువును మీరు స్మరించాలని మనవి చేస్తున్నాను జై గురుదేవ్ ఎవరైనా చెప్పేటువంటి వాళ్ళంతా గురువులే తల్లైనా తండ్రైనా తల్లి తండ్రి గురువు ఆ తర్వాత దైవం ఏమి అమ్మ చెప్పినట్టు అనుందది అమ్మ వాస్తవమైనటువంటి విషయమే కానీ ఇప్పటి పరిస్థితుల్లో అది అనుకరించడం జరగట్లేదు అది దాన్ని పాల్వైతలేరు పిల్లలు దాన్ని అమలు పరచాలంటే చాలా కష్టం అవుతుంది తల్లిదండ్రులకు కూడా ఇది వాతావరణం అంతా అదే మాదిరి ఉంది అది 90% ఉంది ఇది 10% ఉంది ఇది ఇక్కడికి రమ్మంటే ఎట్లా వస్తుంది వచ్చేటువంటి పరిస్థితి లేదన్నమాట వాళ్ళు ప్రయత్నం చేస్తారు కానీ వినకపోతే ఏం చేసేది పండితుని కడుపులో కూడా శుంట పుడతాడు పరమ శుంట పుడతాడు మరి వారికి పాండిత్యం లేదంటే ఉన్నది వీడు విత్తనే మరి ఏం చేస్తాం మనం పరిస్థితి ఎట్లా ఉందన్నమాట ఈ వాతావరణం 90% వాతావరణం అంతా కూడా ఇటువైపు ఉంది ఒక 10% వాతావరణం ఉంటే ఏమి మనం ఏమి కవర్ చేయగలుగుతాం వారి అదృష్టం అది కాదు మనం చెప్పేంత వరకు దాకా చెప్తాము వినకపోయితే మనం ఏం చేసేది లేదు కదా వినేటువంటి పిల్లలు కూడా ఉన్నారు తల్లిదండ్రులు చెప్పితే వినేటువంటి వాళ్ళు ఉన్నారు వినేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మరి అయితే గురువు అనేటువంటి విషయం ఏదో చాలా గరిష్టమైనటువంటిది పెద్దది పూలం హిందీ అని పశ్చిమ హిందీ అని లక్కడ్ హిందీ అని అవధి అని ఇవన్నీ హిందీలో చాలా రకాల రాజస్థాన్ హిందీ వేరే ఉంటుంది వాళ్ళు మాట్లాడేటువంటి భాష మనకు సరిగా తొందరగా అర్థం కాదు హిందీ 20 కూడా హిందీ అయితే సరే మన 10th క్లాస్లో 9th క్లాస్లో ఇదంతా కూడా ఇటువంటి యొక్క దోహాలు ఉంటాయి కబీర్ కానీ తులసిదాస్ కానీ రహీము కానీ అయితే ఏమంటాడు కబీర్దాసు గురువు దేవుడు ఇద్దరు కూడా ఒకేసారి దర్శనమిచ్చినారు ఎక్కడ త్రోవల్ గురువు దేవుడు రెండు ఇద్దరు ఒకేసారి కనిపించినారు దర్శనమిచ్చినారు అరే ఇద్దరు ఒకసారి కనిపించిన నేను ఎవరికి నమస్కారం చేయాలి నమస్కారం ఎవరు చేయాలి అరే నన్ను నాకు దైవము చూపించిన వాడు ఎవరు కాబట్టి గురువుకు మొట్టమొదటి నమస్కారం చేయాలని చెప్పి కాకే లాభం పాయని ఎవరికి పక్కాలు పట్టుకోవాలి అవసరం అదే గురువు దైవాన్ని చూపించింది గురువు కాబట్టి గురువుకే నమస్కారం బలిహారు గురువాపనే గోవింద దియోపతాయ్ ఆ దైవాన్ని నాకు చూసినటువంటి వాడు గురువే కాబట్టి గురువుకు నమస్కారం చేస్తా అని చెప్పి కబీర్దాస్ సాష్టాంగ నమస్కారం చేసినారు ఆ బాటలో ఇప్పుడు గురువు కనబడితే మరి ఇంట్లోకి వచ్చిన తర్వాతనే వారి ఇంట్లోకి వచ్చిన తర్వాతనే వాళ్ళు దండం పెట్టాడు మరి బజార్లో కనబడతాడు ఎక్కడ కనబడతాడు నమస్కారం ఇంతే నమస్కారం సరే ముచ్చట విషయం ఏంటంటే భక్తి అనేటువంటిది ఏదైతే ఉంటుందో అక్కడ విడియం వస్తుందన్నట్టు బజార్లో మనకు గురువు కనబడాడు కదా మనకు ఆయన పాదాలు అంటాలంటే మనకు బాగా సిగ్గు అనిపిస్తుంది ఎంతో ఇదిగా ఫీల్ అవుతాం మనం అని గురువు కనబడితే నమస్కారం చేయడం అది ధర్మం పద్ధతి అది బజారు కానీ అది ఎక్కడనన్నా కానీ అది గురు భక్తి